ప్రజా సంక్షేమమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయమని అనపతి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పేర్కొన్నారు. కరోనా నివారణలో భాగంగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆర్థికంగా నష్టపోతున్న ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 1000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అనపతి గ్రామంలో ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి ఇంటింటికి ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు ఇంటింటికి 1000 రూపాయలు చొప్పున గ్రామ వాలంటీర్ల సహకారంతో అనపతి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి పంచిపెట్టే కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వము కరోనా నివారణలో భాగంగా లాక్డౌన్ సందర్భంగా పేదలకు మధ్యతరగతి కుటుంబాలకు ఏ విధమైన ఇబ్బంది కలగకూడదని ఉచితంగా బియ్యం మరియు 1000 రూపాయల నగదు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో సత్య రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి బాలమురళి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనా వ్యాధి నియంత్రించడానికి మరి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సమీకంగా లాక్డౌన్ కార్యక్రమాన్ని మరి ప్రవేశపెట్టడం జరిగింది. ఈ లాక్డౌన్ సందర్భంగా పేదలకు మధ్యతరగతి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత రేషను అదేవిధంగా 1000 రూపాయలు కూడా ప్రతి రేషన్ కార్డు హోల్డర్కి కూడా 1000 రూపాయలు మరి ఆయన సహాయాన్ని ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగానే ఈరోజున ప్రతి ఇంటింటికి కూడా ఈ వాలంటీర్ల ద్వారా 1000 రూపాయలు పంపిణీ జరుగుతుంది. థ్యాంక్ యూ.